ఆబాద్, కరీంనగర్, పెద్దపల్లి, మంథని, ఆదిలాబాద్, మంచిర్యాల, తర్వాత ఖమ్మం, వరంగల్, దాదాపు వాళ్ళు నార్త్ తెలంగాణ సంబంధించినటువంటి కొన్ని డిస్ట్రిక్ట్లు, తర్వాత సౌత్ తెలంగాణ నుంచి కూడా వెళ్ళి అక్కడ రైతులను అంటే మనిషి మంచి మాటగాలి మాట్లాడితే మనుషులను నమ్మించడానికి చాలా జాగ్రత్తగా మాట్లాడడం జరుగుతుంది. దాంతో రైతులు కూడా అంటే ఒక రూపాయి ఎక్కువ వస్తుంది అని చెప్పి మనము నమ్మకంగా చూపించగలిగితే నమ్మేటువంటి ఛాన్స్ ఉంటుంది. దాంతో రైతులు కూడా కొంత వాళ్ళకు ఉన్నటువంటి అమాయకత్వాన్ని కూడా వీళ్ళు చాలా చాకచక్యంగా సొమ్ము చేసుకోవడం జరిగింది. దాంతో వాళ్ళని అమోసం చేయడం జరిగింది. వచ్చి అంటే నేను ఇంత ఇస్తానని చెప్పేసి ఆయన రేపు ఇంకొకరి ద్వారా సైన్ చేసి ఇట్లాంటి ఏమన్నా ఉంటే 468, 471, 420 ఇవన్నీ కేసెస్, మరి ఇవన్నీ మేము యాక్ట్ పెట్టేసి మేము యాక్షన్ తీసుకుంటాం. అంజల్య శ్రీనివాసరావు ఇతని స్వసంత గ్రామం జగ్గేపల్లి మండలం జరుపుకుంటాం. అదే రకంగా అతని మిత్రులైనటువంటి జువాడి రంగారావు అయినది హుస్నాబాద్ ఏరియా గోవర్ధనగిరి గ్రామం. ముందు అంజల్య శ్రీనివాసరావు అనే వ్యక్తి ఈ రైతులకు సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ని వాళ్ళ దగ్గర తీసుకొని ప్రతి ఎక్కువ ధర వాళ్ళకి ఇస్తానని చెప్పేసి ప్రారంభించి చీడ్ చేయడం ప్రారంభించాడు. దాని తర్వాత అతనికి రంగారావు అని అతని అసమైనటువంటి మిత్రుడు ఆయనకు తోడు కావడం జరిగింది. దాని తర్వాత ఇద్దరు కూడా కలిసి జాయింట్గా ఇప్పటివరకు రిజిస్టర్ అయినటువంటి కేసెస్ ప్రకారం ఒక 20 కేసెస్లో చాలామంది వందలాది మంది ఆ రైతులను మోసం చేసి వాళ్ళకు సంబంధించినటువంటి ప్యాడీ కానీ తర్వాత కాటన్ కానీ మేజ్ కానీ ఇతర క్రాప్స్ అన్ని తీసుకొని 2 కోట్ల రూపాయల వరకు కూడా రైతులని చీట్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఆల్ కేసెస్ని డీటెయిల్గా ఇప్పుడు మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. అదే రకంగా బాధితులు కూడా ఒక 250 నుండి 300 వరకు ఉండే ఛాన్స్ ఉంటుంది. ఒకసారి వీళ్ళు మీడియాకు వచ్చిన తర్వాత ఇంకా బాధితులు కూడా చాలా వరకు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళందరికీ సంబంధించినటువంటి కాంప్లైంట్స్ అనేది రిసీవ్ చేస్తున్నాము. ఎక్కడ వాళ్ళు అక్కడే అన్నీ కూడా కేసెస్ రిజిస్టర్ చేయించి వాటికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి రైతులు ఇలాంటి మోసకారుల మాటలు నమ్మవద్దని ఆథరైజ్డ్ అంటే మీ ఊళ్ళో మీకు అందుబాటులో ఉన్నటువంటి ఈ కొనుక్కునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు సంబంధించిన వాళ్ళని నమ్మి వాళ్ళకి వాళ్ళ ధాన్యాన్ని కానీ తర్వాత ఇంకా మేము అగ్రేరియన్ ప్రొడక్ట్స్ కానీ అమ్ముకోవచ్చు. అదే రకంగా మేము అగ్రికల్చర్ మార్కెట్లో కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి ఈ అమ్ముకునేటువంటి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇలాంటి మోసకారుల బారిన పడకుండా జాగ్రత్త ఉండాలని చెప్పేసి మేము వాళ్ళందరినీ కోరుతున్నాము.